పూర్తి పేరు వచ్చి అల్లూరి కృష్ణంరాజు. యా, నా పూర్తి పేరు అల్లూరి వెంకట వరహాల సూర్య సుబ్రహ్మణ్య కృష్ణరాజు. ఎంత పెద్ద పేరు అన్న? పెద్ద పేరు అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ చాక్లెట్స్ తినేవాడు అనమాట. బాగా చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తినేవాడిని. నా ఫ్రెండ్ ఒకడు కృష్ణుడు అని పిలిచేవాడు నన్ను. నేను అనుకున్నప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ కృష్ణరాజు యాక్టర్ ఉన్నారు కాబట్టి మళ్ళీ మనం పెట్టుకుంటే అదేదో జూనియర్ లేకపోతే వేరే రకంగా నాకు ఐడెంటిటీ ఉండదు అనుకుని కృష్ణుడు అని స్క్రీన్ నేమ్ వచ్చేటట్టు కృష్ణుడు అని పెట్టుకున్నాను. అప్పటి నుంచి కృష్ణుడుగానే. కాదు, ఇప్పుడు మీరు చెప్పిన ఇంత పెద్ద పేరు ఆధార్ కార్డులో కూడా అలాగే ఉంటుందా? ఆధార్ కార్డు అన్నిట్లో, లైక్ పాస్పోర్ట్లో సరిపోదేమో అన్న, సరిపోదేమో అనిపిస్తుంది. సరిపోద్దండి. అలాగే కొన్నట్లో ఏవీవి పాస్పోర్ట్లు అయితే ఏవీవిఎస్ సుబ్రహ్మణ్య కృష్ణరాజు అని ఉంటుంది, అందులో సరిపోదు కాబట్టి. ఆధార్ కార్డులో అట్లా అల్లూరి వెంకట వరహా సూర్య సుబ్రహ్మణ్య కృష్ణరాజు అంటే. ఓకే, అంటే మీ పేర్లో కృష్ణరాజు అని ఉంది. అలాగే కృష్ణరాజు గారు అంటే మీకు చాలా ఎలనయ్యే అభిమానం అంట కదా? చాలా ఇష్టం అన్న కృష్ణరాజు గారు. ఎందుకంటే మేబీ యాజ్ అన్ యాక్టర్ ఆయన అంటే చాలా ఇష్టం. తర్వాత మాకు బంధుత్వం కూడా ఉందండి దూరం. ఓకే, ఇక అలాగే ఆయన ఎప్పుడూ కలవటం కానీ రెగ్యులర్గా కలుస్తుంటాను కృష్ణరాజు గారు, శ్యామలాదేవి గారిని కానీ. సో కృష్ణరాజు గారితో సో ఎప్పటికైనా కానీ మర్చిపోలేని మూమెంట్ ఏదన్నా ఉందా? మర్చిపోలే మూమెంట్ అంటే ఫుడ్ అంటే ఆయన ఎవరికెళ్ళినా ఫుడ్ బాగా పెడతారు. లైక్ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో కృష్ణరాజు గారితో అంత మంచి అనుబంధం ఉన్నప్పుడు మరి ప్రభాస్ గారితో కూడా సేమ్ అలాంటి అనుబంధం ఏమైనా ఉంటుంది కదా? ఎప్పుడన్నా మీట్? ప్రభాస్తో నాకు మేబీ ఇదివరకు బాగా కలిసి వాడిని, సినిమాలు చూసి వాడిని. ఆ తర్వాత బాహుబలి తర్వాత వెళ్ళలేదు అనమాట. బాహుబలి తర్వాత మళ్ళీ ప్రభాస్ని కలలేదు, ఎందుకంటే తన బిజీ అయిపోయాడు. మేబీ ఆ తర్వాత కలలేదు. ఓకే, చిన్నప్పుడు లూనా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయా, ఇంకా గుర్తున్నాయా మీకు? తాతగారి లూనానా అది? తాతగారి లూనా. ఒక సినిమాలు అంటే అప్పటి నుంచి అంత పిచ్చా అన్న మీకు? యా, చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే పిచ్చాను. నేను స్కూల్లో ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫస్ట్ టైము గుళ్ళోవా అని వైజాగ్ దగ్గర స్కూల్లో, విజ్ఞాన్ విహార్ అనే స్కూల్. ఆ స్కూల్లో రామాయణంలో రాముడు కింద యాక్ట్ చేశాను. ఓకే, మాధవ్ అని ఇప్పుడు ఎమ్మెల్సీ, వైజాగ్ ఎమ్మెల్సీ చేశాడు, తనేమో సీత కింద యాక్ట్ చేశాడు. మేబీ స్కూలే నాకు ఫస్ట్ టైం యాజ్ అన్ యాక్టర్ మేకప్ ఫస్ట్ టైం స్కూల్లో వేసుకోవటం. అప్పుడు బాగా స్లిమ్గా ఉండేవాడి అండి, ఫోటోలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా లైక్ నేను లాస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు మా ఇంగ్లీష్ మాస్టర్ వర్మ గారు అని ఉండేవారు, ఆయన నాకు ఆ ఫోటో తీసిచ్చారు. నువ్వు ఫస్ట్ మేకప్ వేసుకుంది ఇండస్ట్రీలో కదా స్కూల్లో, ఇదిగో నీ రాముడు ఫోటో అని. నేను రామాయణంలో యాక్ట్ చేసిన ఫోటో నాకు ఆయన ఇవ్వటం అదొక గొప్ప మెమరీ. అండ్ స్కూల్లోనే ఒక నటుడు అవ్వాలని ఒక బీజం పడిందండి. అలాగే తర్వాత మా ఇంట్లోనే చాలా సినిమా షూటింగ్లు అయినాయి, కృష్ణ గారి, తర్వాత ఈవి సత్యనారాయణ, అదే మన కనకాల దేవదాస్ గారిది నాగమల్లి అని ఒక పిక్చరు, అవన్నీ మా ఊర్లో మా ఇంట్లో జరగటం, చిన్నప్పుడు అవన్నీ చూడటం. అండ్ మేబీ మా ఫ్యామిలీలో ఎవరు లేరు లైక్ యాక్టింగ్లో, ఫస్ట్ టైం నటుడు అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి కోరిక. ఎప్పుడైనా కానీ ఇంట్లో ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ కానీ ఎలా ఉండింది? ఇప్పుడు అంటే పర్లేదండి, ఇప్పుడు దే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కరికి ఎంకరేజ్. ఆ టైంలో మూవీ ఫీల్డ్ అంటేనే ఎవరు ఎంకరేజ్ చేసేవారు కాదు. జనరల్గా ఇట్స్ నాట్ కన్సిస్టెంట్ ఫీల్డ్ కాదు, ఎనీ ఆర్ట్ ఫామ్, ఎనీ ఆర్ట్ ఫీల్డ్ కన్సిస్టెంట్ కాదు. ఈరోజు జాబ్ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఒక ప్యూన్ గానో లేకపోతే గుమస్తా గానో లేకపోతే ఏదో జాబ్, బ్యాంక్ జాబ్ ఏది చేసినా అది పెర్మనెంట్. ఇది పెర్మనెంట్ కాదు కదా, ఎప్పుడు అవకాశాలు ఉంటాయి, ఎప్పుడు ఉండవో తెలియదు కాబట్టి గమని ఎవరినో ఎవరినో ఎంకరేజ్ చేయరు. ఆ రోజులు అసలు ఎంకరేజ్ చేసేవారు కదా, ఎందుకంటే అప్పుడు మేబీ న్యూ కామర్స్ అంటే అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. అలాగే నన్ను ఎంకరేజ్ చేయలేదు. మేబీ వినాయకుడు తర్వాత దే ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే సెన్సిబుల్ ఫిలిం కాబట్టి, అందరికీ నచ్చిన ఫిలిం కాబట్టి. అదే వినాయకుడు తర్వాత విలేజ్లో వినాయకుడు మా ఊర్లోనే మా ఇంట్లోనే చేయటం అనేది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్, తెలిసిన వాళ్ళు అందరి మధ్య, మా రాజోళ్ళు, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో విలేజ్లో వినాయకుడు చేయటం అనేది నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. బికాస్ ఎవ్రీబడి అంటే అందరూ కూడా దే వెరీ ప్రౌడ్. ఈ వినాయకుడు మూవీ చూసిన తర్వాత మరి అమ్మగారి రియాక్షన్ ఎలా ఉన్నది? యా, షీ లైక్, బాగా నచ్చిందండి మా మదర్కి.
తను మేబీ చాలా ఇమోషనల్ ఫీల్ అయింది. ఒక నా సీన్స్ కానీ అవి కానీ చూసి తనకి బాగా నచ్చింది. కానీ ఆ క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. అవును సరే తగ్గరా నాన్న అని చెప్పేసి మీకు అప్పటి నుంచి సలహాలు ఇవ్వడం. తగ్గమని ఎవరు అనరండి పేరెంట్స్, ఎందుకంటే మనం ఎంతలో ఉన్నా వాళ్ళకి సన్నగా ఉన్నట్టే కనబడతాం పేరెంట్స్కి. మా మదర్ ఇప్పుడు కూడా చిక్కిపోయా ఉంటుంది, అది మేబీ పేరెంట్స్ లవ్ ఏమో. మేబీ పిల్లల మీద ది ఆల్వేస్ అంటే వాళ్ళకి ఎప్పుడు అలా ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పటికీ అన్ఫర్గెటబుల్ లవ్. యా ఇట్స్ అన్ఫర్గెటబుల్ లవ్ ఉండండి ఎప్పుడు. అంటే దానికి కొలమానం అనేది కూడా ఉండదేమో. అవును ఎట్లున్నా కానీ మన వాళ్ళే మన అని చెప్పేసి. అంటే తర్వాత ఫోటోస్